హైదరాబాద్ ఉస్మానియా లైబ్రరీ దగ్గర టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ వ్యతిరేక పోరాట కమిటీ నిరుద్యోగులతో మాట ముచ్చట నిర్వహించింది. కార్యక్రమంలో టీజేఎస్ అధ్యక్షులు కోదండరాం, బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, కాంగ్రెస్ నేత చెరుకు సుధాకర్, ప్రజా సంఘాల నేతలు పాల్గొన్నారు. ఇందిరా పార్క్ దగ్గర రేపు నిర్వహించే నిరుద్యోగ మహా నిరసన దీక్షను విజయవంతం చేయాలన్నారు నేతలు. పేపర్ లీకేజ్ కేసును సీబీఐకి అప్పగించాలని డిమాండ్ చేశారు. బోర్డు చైర్మన్, సభ్యులు, కార్యదర్శిని తొలగించాలన్నారు. కొత్త బోర్డును ఏర్పాటు చేసిన తర్వాతనే పరీక్షలు నిర్వహించాలన్నారు నేతలు. నిరుద్యోగులకు భరోసా కల్పించే లక్ష్యంతో అఖిల పక్షం ఆధ్వర్యంలో నిరసన దీక్ష నిర్వహిస్తున్నాం. ఈ నిరసన దీక్షకు నిరుద్యోగులు, అభ్యర్థులు అందరూ కూడా పాల్గొనాలని చెప్పి మేము పేరు పేరున విజ్ఞప్తి చేస్తున్నాం. ఇది కేవలం వాళ్లకు మాత్రమే పరిమితమైన అంశం కాదు. 50 మంది విద్యార్థులు, అదేవిధంగా మన పిల్లలకు నష్టం జరుగుతూ ఉంటే చూసుకుంటూ ఉండటానికి వీల్లేదు కాబట్టి తల్లిదండ్రులుగా మనమందరము ఈ దీక్షలో పాల్గొని దీన్ని విజయవంతం చేద్దాం. మనం సంఘటితంగా నిలవకపోతే ఈ పిల్లలకు న్యాయం జరగదు. వాళ్ళు పేపర్లతో వ్యాపారం చేసుకుంటారు, పిల్లల జీవితాన్ని నిప్పులు పోస్తుంటారు. మరి అందులో నిరుద్యోగులకు న్యాయం జరిగేంత వరకు, ఈ కేసును సీబీఐకి అప్పగించేంత వరకు, అదే విధంగా తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ బోర్డు ఏదైతే ఉందో ఆ కమిషన్ చైర్మన్, మరి సభ్యులందరినీ కూడా తొలగించి నిజాయితీకి మారుపేరైన వ్యక్తులను అందులో పోస్ట్ చేసే పోరాటం జరుగుతుంది. దాంట్లో నిరుద్యోగ బిడ్డలందరూ కూడా కలిసి రావాలి. వారి భవిష్యత్తు కోసమే తెలంగాణలో ఈ పోరాటం జరుగుతున్నది. ఏ నిరుద్యోగుల త్యాగాల వల్ల, ఏ విద్యార్థుల త్యాగాల వల్ల అయితే తెలంగాణ కల సాకారమైందో, ఆ విద్యార్థులకు, ఆ నిరుద్యోగులకు నష్టం జరుగుతున్నది, వాళ్ల పట్ల వివక్ష జరుగుతున్నది, వాళ్ల జీవితాలు, వాళ్ల భవిష్యత్తు దోపిడీకి గురవుతున్నది.